మన చుట్టూ ఉన్న వాళ్ళను మనం గమనిస్తే కొన్నిసార్లు మనకు ఆశ్చర్యం వేస్తుంది అంతగా సామర్థ్యం ఉండదు కానీ జీవితంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు కొంతమంది చాలా కాంపిడెంట్ పీపుల్ ఉంటారు చాలా ఎబిలిటీస్ ఉంటాయి తెలివి ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ వాళ్ళు జీవితంలో సక్సెస్ కారు సో మరి వాట్ డిఫైన్స్ సక్సెస్ ఇన్ లైఫ్ దీనివల్ల సామర్థ్యం ఉండి కూడా కొంతమంది విజయం సాధించరు సామర్థ్యం అంతగా లేకున్నా కూడా తమ సామర్థ్యాన్ని మించిన విజయాలను సాధిస్తుంటారు సో ఈ రెండు చాలామందికి క్వశ్చన్గానే మిగిలిపోతుంటాయి సో మన చుట్టూ ఉన్న మన క్లాస్మేట్స్లో చూడండి మన ఫ్రెండ్స్లో చూడండి మన ఊహించని డైమెన్షన్స్ కనబడుతుంటాయి ఒక మన క్లాస్ నాకు మన స్టూడెంట్ క్లాస్మేట్స్లో పలానా వాడు చాలా బ్రిలియంట్ విత్ దేశ జీవితంలో ఏదో హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్తారని అనుకుంటారు కానీ ఆయన ఎక్కడికి వెళ్ళరు చాలా తక్కువ స్థాయిలో ఉంటారు వీడు పనికి మాలినాడు వీడు వేస్ట్ ఫెలో అసలు వీడు దేనికి పనికిరాడు అని కొంతమందిని కేటగరైజ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్తుంటారు దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే చాలా మేనేజ్మెంట్ పుస్తకాలు లీడర్షిప్ పుస్తకాలు మోటివేషన్ పుస్తకాలు ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ద పవర్ ఆఫ్ ఎ విషన్ విషన్ అంటే కేవలం చూడడమే కాదు మనసులో ఊహించుకోవడం ద పవర్ ఆఫ్ ఎ విజన్ నీలో ఒక ఊహ ఒక ఆశ ఒక కళ ఒక అంచనా ఉండాలి సో ఇది ఏమి అవుతాను నేను ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఏమవుతాను ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఏమవుతాను నెక్స్ట్ విజయదశమికి ఏమవుతాను అనేటువంటి ఒక విజన్ ఇది కంపెనీకైనా ఒక ఇండివిజువల్కైనా ఒక ఫ్యామిలీకైనా చాలా అవసరం మా నాన్న చనిపోయినప్పుడు నే ఆయన సంబంధించిన పే పాత పుస్తకాలు కాగితాలు అవన్నీ తీసాం తీస్తే అందులో ఒకటి కనిపించింది మాకు ఆయన సింగిల్ స్కూల్ టీచర్గా ఉన్నప్పుడు చాలా చిన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన రాసుకున్నాడు జీవితంలో ఏమీ కావాలి తాను ఎప్పుడు కట్టుకోవాలి పిల్లలు ఏ రకంగా చదువుకోవాలి తాను జీవితంలో ఏం చదవాలి ఏ స్థాయిలోకి ఎదగాలి అని పాయింట్స్ అన్నీ రాసుకున్నాడు సో మాకప్పుడు మా నాన్నకెవరు మోటివేషన్ టీచర్లు లేరు మేనేజ్మెంట్ గురూస్ లేరు చాలా సాధారణమైనటువంటి ఉపాధ్యాయ జీవితం ఒక పల్లెటూరులో పెరిగిన వ్యక్తి కానీ ఒక స్పష్టత తన లైఫ్లో తన పిల్లలు ఈ స్థాయికి రావాలి అని తన కుటుంబం ఈ స్థాయిలో ఉండాలి అని సో ఆ ఊహ ఇవాళ మమ్మల్ని ఈ స్థాయిలో పెట్టి ఉంచింది నాకు ఇప్పటి గుర్తు మా అన్నయ్యకు మంచి జాబ్ వచ్చింది ఇంటర్మీడియట్ తర్వాతనే మంచిదే అలా పట్టణంలో దగ్గరలో కోల్ కెమికల్ కాంప్లెక్స్ ఉంటుంది కొత్తగా ఆ కంపెనీ పెడితే పెద్ద ఎత్తున స్థానికులకే ఉద్యోగాలు కావాలి అని గొడవ జరిగింది అప్పుడు స్థానికంగా క్వాలిఫైడ్ గ్రాడ్యుయేట్స్ లేకపోవడం వల్ల ఇంటర్మీడియట్ వాళ్ళని కూడా తీసుకొని మేము ట్రైనింగ్ ఇస్తాం గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్కి ఇచ్చేటువంటి జాబ్ ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటామని తీసుకున్నారు మా బ్రదర్కు జాబ్ వచ్చింది చేరబోయే ముందు మై ఫాదర్ డ్రీమ్ అడ్డం వచ్చింది మా నాన్నేమన్నాడంటే నా కొడుకు ఇంజనీర్ కావాలి సో నా కొడుకు ఇంజనీర్ కావాలి కనుక నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎంత మంచి జాబ్ వచ్చినా చేరద్దు అని చేరకూడదని నిర్ణయించుకుని లాస్ట్కు మా మా బ్రదర్ చెప్పాడు అరే నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తే చింపేరా నా దగ్గరికి పట్కరాకు పట్కస్తే మళ్ళీ మళ్ళీ నా మైండ్లో డైవర్ట్ అవుతుంది అని చెప్పాడు అన్నట్టే మా 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 బ్రదర్ ఆయన మా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో ఆ రోజుల్లో నూట ఎనిమిదవ ర్యాంక్ వన్ వన్ ఎయిటీన్ సారీ వన్ వన్ ఎయిట్ ర్యాంక్ వచ్చి అల్టిమేట్లీ ఈజీ ఇంజనీర్గా ఇక్కడ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయ్యి ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాకి వెళ్ళి అక్కడ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా సెటిల్ అయ్యాడు అంటే ఆ రోజు మా నాన్నకు ఆ విజన్ నా కొడుకు ఇంజనీర్ కావాలి అన్న విజనే ఉండి ఉండకపోతే టుడే మై బ్రదర్ వుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ దిస్ పొజిషన్ సో ఈ స్థాయిలో ఉండేవాడే కాదు సో అంతే ఒక విజన్ జీవితంలో ఏ స్థాయికి మనం తీసుకెళ్తుంది అని లేటెస్ట్గా ఇంకో ఉదాహరణ కూడా జీవితంలో చెప్తాను మా అన్నయ్య కొడుకు వాడు చదువుకున్న రోజుల్లో డాక్టర్ కావాలి అంటే నేను ఎప్పటికనేవాడిని అరే మెడిసిన్ కావాలి అనడమే కాదురా నువ్వు ఒక టాప్ మెడికల్ స్కూల్లో అంటే నువ్వు నువ్వు చేరదలుచుకుంటే హయ్యెస్ట్ స్టేజ్కే వెళ్ళాలి ఏదో ఒక జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఆర్ హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదవాలి అని చెప్పేవాడిని అన్నప్పుడల్లా మా అన్నయ్య అరే ఎక్కువ కాస్టులు పెట్టకరా వాడు మళ్ళీ ప్రెషర్ అనుభవించాల్సి వస్తుంది టెన్షన్ అనుభవించాల్సి వస్తుంది అంటే లేదు ఎట్టి పరిస్థితుల్లో పరిస్థితుల్లోరా ఈ గోల్ పెట్టుకోరా అనేవాడిని సో అనుకున్నట్టే ఒకరోజు వాడు జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో కౌశిక్ అని సో ఆ కాలేజీలో అడ్మిషన్ వచ్చి అక్కడ ఎండి కంప్లీట్ చేసుకున్నాడు ఇటీవల కొద్ది రోజుల క్రితం ఫోన్ చేసి బాబాయ్ నాకు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో ఫెలోగా సీట్ వచ్చింది అని అన్నాడు చాలా ఆనందం వేసింది అంటే అని గుర్తు చేస్తాడు బాబాయ్ నీకు గుర్తుందా మే మేము చిన్నప్పుడు మెడిసిన్ చదవాలనుకునేటప్పుడు ఎప్పటికీ నువ్వు అనేవారి అయితే జాన్ ఆప్కిన్స్ యూనివర్సిటీ అన్నా హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో చదవాలి రాని నేను జాన్ ఆప్కిన్స్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు హార్వర్డ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్కి వెళ్తున్న బాబా అన్నాడు అంటే అది ఆ ఇన్స్పిరేషన్ దట్ వాస్ మై మాకు ఇన్స్పిరేషన్గా ఉండే అన్నాడు సో అయితే ఇలాంటి ఆశలు రేకెత్తించినప్పుడు అవి ఫలించకపోతే చాలా ఆవేదనకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అయితే దానికి కూడా ప్రిపేర్ అయి ఉండాలి సో దానికి కూడా మన జనరేషన్ ప్రిపేర్ చేయాలి సో నాకు ఇప్పటికి గుర్తు నేను మా అన్నయ్య ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చేవాడిని ఆ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ వా సో అట్రాక్టివ్ సో చదివితే ఇందులో చదవాలి అనేవాడిని తర్వాత అందులోనే చదివాను తర్వాత నేను ఇంటర్మీడియట్లో ఉన్న రోజుల్లో మా స్థానిక ఎమ్మెల్యేతో కలిసి శాసనసభ చూసడానికి వెళ్ళాం సో ఆయన చూ చూపెట్టాం చూపెట్టినప్పుడు ఆ అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళను చూసి బయటకొచ్చాకన్నాను నేను మనం ఉడికి మంచిగా మాట్లాడతాం కదా అని అప్పుడు ఇంటి ఇంటర్మీడియట్ పిలవని నేను సో అంటే మా పక్కన ఉన్న వాళ్ళు అన్నారు ఏ ఓరాక్షన్ అయిందిరా అన్నారు యాక్షన్ ఏముంది ఇందులో సో వాళ్ళకన్నా బాగానే మాట్లాడగలుగుతాం కదా ఎన్నడో రోజు ఈ అసెంబ్లీలో ఎందుకు ఎంటర్ కాకూడదు అన్న ఇది నైన్టీన్ సెవెంటీ నైన్లో అన్న టూ థౌజండ్ సెవెన్లో అదే అసెంబ్లీలో ఎంటర్ అయి మాట్లాడాను ఆ శాసన మండలిలో మాట్లాడాను సో అంటే ఒక ఉదాహరణ చెప్తాను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను సో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒక పత్రిక ఉండే చాలా గొప్ప ఫేమస్ పత్రిక సెవెంటీ సెవెన్లో ఎలక్షన్స్ తర్వాత ఒకరోజు మా నాన్న ఆ పత్రికను కొనుక్కొచ్చారు ఫస్ట్ టైం మా జీవితంలో ఇంగ్లీష్ పత్రిక చూడడం అప్పటికీ ఇంగ్లీష్ పేపర్ కాదు తెలుగు పేపర్ కూడా మా ఇంటికి వచ్చేది కాదు సో ఆ ఇల్స్టేట్ వీక్లీ ఆఫ్ ఇండియాలో నాకు ఇప్పటికీ కవర్ పేజ్ గుర్తుంది ఒక పెద్ద ఇండియా మ్యాప్ దాంట్లో జనతా పార్టీ ఎక్కడెక్కడ గెలిచిందందుకు ఓ కలరు కాంగ్రెస్ పార్టీ గెలిచిందంతా ఇంకో కలర్ ఉంటే నార్త్ మొత్తం జనతా పార్టీ కలర్ ఉండే సో అది ఫస్ట్ టైం ఒక ఇంగ్లీష్ మ్యాగజైన్ మా జీవితంలో చూడలేదు నేను మా అన్నయ్య ఇద్దరం కూర్చొని దాన్ని చదవడం మొదలు పెట్టాం వాస్తవంగా చెప్పాలంటే సంటెన్స్లో నాలుగు పదాలు అర్థం కాలే చదువుతూ ఉంటే అన్నాను అన్నయ్య ఎప్పుడన్నా జీవితం వీళ్ళు రాయాలి అన్న అంటే మా వాడికి కోపం బాగా వచ్చింది వీడికి వీడి ఓవరాక్షన్ మారడే వీడు ఏంటో అది చదివితే అర్థం కూడా అవుతారు లేదా దీంట్లో రాస్తాడట వీడు అన్న అంటే నేనన్నా మరి ఇందులో రాసినోడు ఎక్కడన్నా ఆకాశం నుంచి ఊడిపడ్డా దైవాంశ సంభూతులు అన్నయ్య మనంటోడే కదా ఓ నేర్చుకున్నాడు రాసి నిన్ను మనం నేర్చుకుంటే మనమెందుకు రాయలేమన్నా అంటే వీడి పొగరు మాత్రం అడుగుతలేదు అని అన్నాడు మా అన్నయ్య కానీ ఇది అన్నది సెవెంటీ సెవెన్లో ఐ వాజ్ జస్ట్ స్టూడెంట్ ఆఫ్ ఎయిత్ క్లాస్ బిలీవ్ మీ మళ్ళీ నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో జర్నలిజం చేశాక ఐ థింక్ అరౌండ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ కరెక్ట్గా గుర్తులేదు ఇల్ అదే ఇల్ వీక్లీలో నేను ఆర్టికల్ రాశాను అంటే సరిగ్గా పన్నెండేళ్ళ తర్వాత ఇంకో ఉదాహరణ చెప్తాను నేను జర్నలిజం ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్లో కంప్లీట్ చేశాక ఎయిటీ ఫోర్ సమ్మర్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ సమ్మర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక అప్పుడు లోయర్ ట్యాంక్ బండ్ రోడ్లో ఆఫీస్ ఉండే అందులో ఇంటర్న్షిప్ చేశాను మేము మాకు అప్పుడు సిక్స్ వీక్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉండే చేస్తున్న సమయంలో ఇట్ వాస్ మై మై ప్యాషన్ జర్నలిజం అనేది ఒక ప్యాషన్గా ఉండేది కనుక సో ఆడ ఎడిటర్ మార్నింగ్ ఎని ఎడిటర్ చైర్ చూసి ఎడిటర్ పని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని సో జీవితంలో మనం కూడా న్యూస్ పేపర్ ఎడిటర్ అయితే ఎంత బాగుంటుంది అని అనుకునేవాడిని అనుకొని మరి ఎలా అని రోజు ఉదయం ఎనిమిది గంటల ఏడున్నరకు వచ్చాడు అప్పటికి ఇంకా ఊడ్చే వాళ్ళు కూడా వాళ్ళే సో ఉదయం ఏడు గంట ఏడున్నరకు వచ్చి కొంతసేపు అటు ఇటు చూసి ఎవ్వరూ లేనిది చూసి ఎడిటర్ చైర్లో కొంతసేపు కూర్చొని ఒక రెండు నిమిషాలు ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు సెల్ఫీలు లేవు సో అందులో కూర్చొని ఎడిటర్గా ఒక ఐదు రెండు కొన్ని సెకండ్లు ఫీల్ అయ్యి లేచి వెళ్ళొచ్చాను సో ఇలా కూర్చోవాలని దిస్ హ్యాపెండ్ ఇన్ ఎయిటీ ఫోర్ సమ్మర్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే కరెక్ట్గా ముప్పై ఏళ్ళ తర్వాత నేను ఇంగ్లీష్ దినపత్రికకు ఎడిటర్ అయ్యాను సో ఇలా జీవితంలో ఎందుకు చెప్పు ఇవన్నీ మరి నేను పెట్టుకున్న లక్ష్యాల విజన్ అంటే మే మే బి ఆర్ మే నాట్ బి నాకు కూడా తెలియదు కానీ లైఫ్లో మనకు తెలియకుండానే మన కోరికలే ఒక విజన్ క్రియేట్ చేస్తాయి ఒక ఆలోచన క్రియేట్ చేస్తాయి అయితే గౌతమ్ బుద్ధుడు అన్నాడు కదా కోరికలే దుఃఖానికి మూలమని కోరికలు దుఃఖానికి ఎప్పుడు మూలమవుతాయంటే అన్ని కోరికలు తీరవు అన్న వాస్తవం మనకు గమనంలో ఉండకపోతే సో ఎప్పుడు కూడా మనము ట్రై ఫర్ ది బెస్ట్ అండ్ హ్యాపీ విత్ ది వాట్ యు హ్యావ్ అచీవ్డ్ అంటే నీవు సాధించిన దాంతో ఆనందపడు కానీ హయ్యెస్ట్ స్టేజ్కు నీవు ఆస్పైర్ చేయి సో హయెస్ట్ స్టేజ్కి ఆస్పైర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనలో తెలియకుండానే ఆల్ ఇంగ్లీష్ లేపర్ ఆల్ సిలిండర్స్ విల్ ఫైల్డ్ అంటే మనలో ఉన్న అన్ని శక్తి సామర్థ్యాలు వస్తాయి సత్యనాదేళ్ళ ఆయన పుస్తకంలో కూడా అంటాడు ఈ హైదరాబాద్కు వచ్చినప్పుడు స్టార్టప్స్ ఉద్దేశించి మాట్లాడుతూ కూడా మాట అంటాడు హ్యావ్ ఎ డ్రీమ్ ఒక కలగనండి చేజ్ ద డ్రీమ్ ఆ కళను వెంటాడండి అండ్ కాన్స్టాంట్లీ ఇంప్రూవ్ టు రియలైజ్ ద డ్రీమ్ ఆ కళను సాకారం చేసుకునేందుకు నిరంతరం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోండి అని అన్నారు సో అందువల్ల లైఫ్లో ఎప్పుడు కూడా మన పిల్లలకు హ్యావ్ హా టీచ్ దెమ్ అండ్ హౌ టు డ్రీమ్ బిగ్ సో ఉదాహరణకు మీ బిడ్డ డాక్టర్ కావాలని అనుకుంటున్నారనుకోండి ఆ ఆ బిడ్డకు మనసులో ఒక ఛాయాచిత్రాన్ని ఒక ఫోటోగ్రాఫ్ను ప్లాన్ చేయండి ఏంటి ఆ ఫోటోగ్రాఫ్ అంటే ఒక ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్ అయి సో ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్తూ ఒక పదివేల మంది డాక్టర్లు మీ బిడ్డ హాల్లోకి ఎంటర్ అవ్వడంతో లేచి నిలబడి స్టాండింగ్ ఓవేషన్ ఇస్తున్న ఒక ఫోటో దగ్గ మనసులో పెట్టుకోమనండి సో ఆ ఫోటో షుడ్ కాన్స్టాంట్లీ ఇన్స్పైర్ యూ టు అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్ సో అందువల్ల అయితే అచీవ్మెంట్ అనేది మనం కలగంటేనే సాధ్యం కాదు సో దేర్ ఆర్ అదర్ ఆస్పెక్ట్స్ ఆపర్చునిటీ ఆస్పెక్ట్స్ ఉంటాయి మన అవకాశాల్ని తీసుకోగలగాలి సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకోగలగాలి మనకున్న కెపబిలిటీస్ కూడా కొన్నిసార్లు మన లిమిట్ చేయగలుగుతాయి డెఫినెట్గా మన కోరిక ఉండొచ్చు కానీ ఆ కోరిక సకారం కావాలంటే సాధ్యమే నాకు కూడా ఎవరెస్ట్ పర్వతం ఎక్కాలని ఉండొచ్చు కానీ నా ఏజ్లో నాకు నాకున్న ఓపికతో నేను ఎవరెస్ట్ ఇక్కడ ఎక్కగలుగుతానా సో డజంట్ మ్యాటర్ జీవితంలో ఆశపడడం తప్పలేదు ఆశ నెరవేరినప్పుడు నిరాశపడడం తప్పు అందువల్ల ఎప్పుడూ నిరాశ ఉంటుంది కదా అని ఆశపడకుండా ఉంటే జీవితాన్ని ముందుకే పోదు కోరికలు దుఃఖానికి మూలం ఆశలు లేకపోతే కూడా సాధించేది ఏమీ ఉండదు అందువల్ల ఆశ పడడం నేరం కాదు సో ఆశ పడాలి కూడా కానీ ఆ ఆశను నెరవేర లేనప్పుడు దాని మన పరిమితుల్ని మనం అర్థం చేసుకోవాలి ఒక సామెత ఉంటుంది అండర్స్టాండింగ్ ద ఇన్నోవెటేబుల్ విత్ ద జీనియస్ అని ఏది అనివార్యమో తెలుసుకోవడమే తెలివైన వాడి పని అని సో ఇది నా తరం కాదు అనుకున్నప్పుడు డజంట్ మ్యాటర్ సో లీడ్ లైఫ్ అందరూ ఆర్వర్స్ కుల మెడిసిన్ నుంచి అవుతారా అందరూ ఎడిటర్లు అవుతారా కావాలని రూల్ ఏముంది అలా అయిన వాళ్ళదే జీవితమా కాదు కదా ఒక సాధారణ ఉద్యోగం కూడా ఒక అర్థవంతమైన జీవితం ఆ సాధారణ జీవితంలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి నువ్వు ఉదాహరణకు ఒక కంపెనీకి సీఈఓ అయితే నీకు అడ్వాంటేజ్ ఫ్యాట్ శాలరీ ఉంటుంది లగ్జరీస్ ఉంటాయి నీ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది నీ చిల్డ్రన్ కూడా చాలా అద్భుతంగా ఉంటారు కానీ బహుశా ఒక సాధారణ అదే కంపెనీలో క్లర్క్ జాబ్ చేస్తాడు కానీ ఆ క్లర్క్ కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి తన కుటుంబ సభ్యులతో గడపగలుగుతాడు అమ్మా నాన్నకు సేవలు చేయగలుగుతాడు భార్యతో కొంత సమయాన్ని ఎక్కువ సమయం పిల్లలతో భార్య పిల్లలతో గడపగలుగుతారు ఓ హోటల్కి వెళ్ళగలుగుతారు ఎక్కువసార్లు పార్క్కి వెళ్ళగలుగుతారు ఓ బంధువులు ఇళ్ళకి వెళ్ళగలుగుతారు కానీ ఒక కంపెనీ సీవో చేయగలుగుతాడా ఇప్పుడు సత్యానాదేన్లా తన ఇలా అమ్మ హైదరాబాద్లో తన బంధువుల మిత్రుల అందరి పెళ్ళిళ్ళకి రాగలిగాడా సో ఈ టు సాక్రిఫైజ్ మీరు నేను పెళ్ళగలిగినంత వెళ్ళగలుగుతాడా వెళ్ళలేడు కదా సో అందువల్ల ఆయన ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఆయన ఎక్కడో యూకేలో ఉంటే చార్టర్డ్ ఫ్లైట్ వేసుకొని రావాల్సి వచ్చింది సమయానికి సో ఈ హ్యాస్ట్ టు సాక్రిఫైస్ సటన్ థింగ్స్ టు అచీవ్ సర్టన్ థింగ్స్ అందువల్ల మీరు కొన్ని సాధించాలనుకుంటే కొన్ని త్యాగాలు ఉంటాయి కొన్ని సాధించలేనప్పుడు ఆ త్యాగాలు అవసరం ఉండదు ఆ రకంగా కూడా మన జీవితం బెటర్ అని అనుకోవచ్చు అందువల్ల లైఫ్ ఆస్ ఒక డైవర్సిటీని చూడాలి జీవితంలోని వైవిధ్యాన్ని చూడాలి జీవితంలోని ఒక భిన్నత్వాన్ని చూడాలి సో జీవితం అనేది ఒక ఆశ పడడం ఇక ఆశ తప్ప మరొకటి లేదు జీవించితే అది సాధించితేనే జీవితం అనుకోవాల్సిన అవసరం లేదు అది సాధించలేకపోయినా జీవితం జీవితాన్ని అనేక మార్గాల్లో మలుచుకోవటానికి అవకాశం ఉంటుంది సారవంతమైన నేల అయినప్పుడు దాంట్లో ఏదైనా పండించవచ్చు ఆఖరికి ఏది పండించకుండా ఒక ఏడాది ఖాళీ పెడితే దాంతో కూడా భూసారం పెరగచ్చు సో అందువల్ల ఈ రకమైన ఒక సమతుల్యత సంయమనాన్ని సమగ్ర దృక్పథాన్ని మన నూతన తరానికి మన బిడ్డలకు మనం అలవాటు చేయడం అనేది కీలకం అందువల్ల డిసిషన్స్ ఆఫ్ డెస్టినీ అంటాడు ఒక స్కాలర్ అంటే మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని అక్కడి దాకా తీసుకెళ్తాయి మీరు డిసిషన్స్ లేకపోతే డెస్టినీ ఉండదు మీ డెసిషనే చిన్న లెవెల్లో ఉందనుకోండి ఆబ్వియస్లీ మీ డెస్టినీ కూడా చిన్న లెవెల్లో ఉంటుంది ఎందుకంటే ఫేట్ విల్ నాట్ టేక్ యూ టు డెస్టినీ ఇట్ ఈస్ యువర్ ఓన్ డెసిషన్ విల్ టేక్ యూ టు డెసి పర్టిక్యులర్ డెస్టినేషన్ అయితే డిసిషన్స్ వితౌట్ యాక్షన్స్ విల్ లీడ్ టు డ్రీమ్స్ అంటే ఒక నిర్ణయం తీసుకొని దానికి తగు చర్యలు కష్టం పడకపోతే అది కలగా మిగులుతుంది డిసిషన్స్ విత్ యాక్షన్ ఈజ్ డెస్టినీ అంటే నిర్ణయాలు తీసుకొని దానికి తగ్గట్టు కృషి చేస్తే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులే అవుతారు అన్నట్లు డెఫినెట్గా ఒక అద్భుతమైన డెస్టినేషన్ చేరుకోగలుగుతారు అయితే ప్రతి ఒక్కరూ చేరలేరు కానీ చేరటానికి మాత్రం ఇదొక సాధనంగా మాత్రం ఉంటుంది చేరటానికి కలగనండి నిర్ణయాలు తీసుకోండి చేరలేనప్పుడు ఆవేదన వేదన చెందకండి జీవితాన్ని అనేక వైవిధ్యభరితమైన పద్ధతుల్లో జీవించవచ్చు అని భావించండి